भारतीय जनता पार्टी दलित मोर्चा राष्ट्र कार्यवर्ग सभ्युडु मेकल कमलाकर् आध्वर्यंलो नेडु चंदुर्ति मंडल केंद्रंलो माजी राष्ट्रपति भारत रत्न एपीजे अब्दुल कलाम वर्धंतिनि घनंगा जरिपारु। చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి అత్యున్నతమైన పదవికి చేరుకున్నారని మన దేశానికి వారు చేసిన సేవలు మరవలేనివని గుర్తు చేశారు। భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సారాధ్యంలో మొదటిసారి అబ్దుల్ కలాం గారిని రెండవసారి రామ్నాథ్ కోవింద్ గారిని ప్రతిపాదించి భారతీయ జనతా పార్టీ కులాలకు మతాలకు అతీతంగా పాలన అందిస్తుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చిలుమల హన్యామాచారి మండల ఉపాధ్యక్షులు మట్క మల్లేష్ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మారుపాక శేఖర్ ఓరుగంటి విజయ్ చెల్లపెల్లి మహేష్ గౌడు దూరసట్టి రాజు లోకేజ్ సతీష్ లు పాల్గొన్నారు। అబ్దుల్ కలాం జీ వారి యొక్క ఆశయాలను అందరి యువత అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఏపీజే అబ్దుల్ కలాం గారి 6వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిందుర్తి మండల పక్షాన వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। భారతదేశంలో అట్టడుగు వర్గాల నుండి పేపర్ వేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం చేసి ఒక దేశానికి అధ్యక్షుడిగా అయినటువంటి గొప్ప నాయకుడు అయినే రాష్ట్రపతి అయినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులకు కానీ బంధుమిత్రులకు కానీ బంధుప్రీతి చూపకుండా ఇలాంటి అదేవిధంగా మనం స్థానిక పార్లమెంట్ సభ్యులను చూస్తూ ఉన్నాం। ఈరోజు స్థానిక పార్లమెంట్ సభ్యులు కార్పొరేటర్ నుండి ఈరోజు ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో ఈరోజు పదవులు వచ్చినటువంటి ఈరోజు వ్యక్తి మరి భారతీయ జనతా పార్టీ మరి ఏ యొక్క వారసత్వ రాజకీయ పార్టీ కాదు, మరి భారతీయ జనతా పార్టీ అన్ని కులాలకు అన్ని మతాలకు ఈరోజు చాలామంది అంటూనే ఉన్నారు। ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని చాలామంది అంటున్నారు। కులకు ఈరోజు వేరే పార్టీ నాయకులకు నేను పేర్లు పెట్టదలుచుకోలేదు, మరి ఆత్మాభిమానం కోరి ఆలోచించుకుంటే చాలు। మరి ఈరోజు ఒక ఎస్సీని రాష్ట్రపతిని చేసింది, ఒక మైనారిటీ వ్యక్తిని రాష్ట్రపతిని చేసింది, ఒక అంటే ఒక ముస్లిం వ్యక్తిని ఈరోజు ఒక దళిత వ్యక్తిని రాష్ట్రపతి చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా